జాగ్రత్తగా కూర్చోండి, సీట్ చాలా వేడిగా ఉంది. ప్లీజ్, యా హైలో పెట్టాము, కావాలంటే సిమ్లో పెడతాము, కూర్చోండి. ఓకే, సో లావణ్య, మేము అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నారా? అవును, ఫుల్గా. మేము కూడా వాటికి బ్రేకింగ్ న్యూస్లు అందించడానికి ఫుల్ ఫ్లెజ్డ్గా రెడీగా ఉన్నాము. ఎస్, ఫుల్గా. మా ఫస్ట్ క్వశ్చన్ అడగమంటారా? చెప్పండి. ధైర్యం ఉందా మీకు ఇప్పుడు సమాధానం చెప్పడానికి? ఐ టెల్ యూ దట్ లేటర్. ఎందుకంటే మేము అడగబోయేటువంటి ఈ ప్రశ్నలన్నీ కొంచెం కాంట్రవర్సీని క్రియేట్ చేసేటువంటి క్వశ్చన్స్. ఆర్ యూ రెడీ? కాంట్రవర్సీ నా చుట్టూ వైఫై లాగా ఉంటుంది. ఓ మై గాడ్, ఎస్, సో వి ఆర్ రెడీ. ఓకే, సో మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఫేక్ ప్రామిస్లు చేశారా? చాలా చాలా, లైక్ యునో, నేను ప్రామిస్, లైక్ నేను పార్టీకి లైక్ ప్రామిస్ ఐ విల్ కమ్ బట్ యునో ఐ క్యాన్సిల్ లాస్ట్ మినిట్, అది ఆ ప్రామిస్. పార్టీకి వస్తానని ప్రామిస్ చేస్తూ చాలా సార్లు ఎగ్గొట్టాను అని చెప్పినటువంటి లావణ్య, షాక్ కి గురైనటువంటి అభిమానులు, నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్, మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆర్ నిఖిల్ గారు, ముగ్గురితోనూ యాక్ట్ చేసేటువంటి అవకాశం మీకు వచ్చింది, కానీ ఎవరైనా ఒకళ్ళతోనే యాక్ట్ చేయాలి, ఎవరితో యాక్ట్ చేస్తారు? మీ మైండ్లో ఏముందో చెప్పండి, వాళ్ళ మైండ్లో ఏముందో చెప్పకండి. చిరంజీవి మోస్ట్ సీనియర్ మోస్ట్ కదా, చిరంజీవి గారుతో. బ్రేకింగ్ న్యూస్, మెగాస్టార్ చిరంజీవి గారితో హీరోయిన్ గా నటించడానికి నేను రెడీ అంటున్న లావణ్య త్రిపాఠి. క్వశ్చన్ నెంబర్ 3, మిమ్మల్ని తెర మీద చాలా అందంగా చూపించిన డైరెక్టర్ ఎవరు? టి సంతోష్, ఆప్షన్ బి మారుతి. ఐ థింక్ న్యూ టాలెంట్ కి ఎన్కరేజ్ చేయాలి కదా. బ్రేకింగ్ న్యూస్, సారీ మారుతి గారు. బ్రేకింగ్ న్యూస్, మారుతి గారు నన్ను భలే భలే మగాడి పోయేలా అస్సలు అందంగా చూపించలేదు అని చెబుతున్న లావణ్య, షాక్ కి గురైనటువంటి మారుతి గారు. మారుతి సార్ ఆల్రెడీ చాలా ఫేమస్ కదా, లైక్ ఫట్ ఫట్ ప్రతి ఇయర్ లో లైక్ ఒక హిట్ కొట్టేస్తారు కదా, సో అందుకే న్యూ టాలెంట్ కి ఎన్కరేజ్ చేయాలి. ఎందుకంటే సంతోష్ తన చూపుడు వేలిని లావణ్య వైపు చూపి తిప్పుతున్నటువంటి మారుతి గారు, చెప్పండి మారుతి గారు, మీ మనోభావాలు దెబ్బతిన్నాయా? ఏం లేదు, కిందకు వస్తుంది కదా చెప్తాను, కిందకు వస్తావు కదా దా. సారీయా, పైకి వెళ్ళిన కళాకారులు ఎవరైనా సరే కిందకి రావాల్సిందే అని చెప్తున్నటువంటి మారుతి గారు. బ్రేకింగ్ న్యూస్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అమ్మాయిలు ఎప్పుడు ఎక్కువగా నటిస్తారు? బాయ్ ఫ్రెండ్ తో పాటు దొరికిపోయినప్పుడు, అమ్మా నాన్నలకి స్కూల్ ఎగ్గొట్టి దొరికిపోయినప్పుడు. నాకు కొంచెం హెల్ప్ కావాలి, చెప్పండి మీ ఓట్స్ ఏంటి. పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్టయితే ఇవాళ అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంది, అందులోనూ అందమైన అమ్మాయిలు మీరు నేనే కనిపిస్తున్నాము. చెప్పండి మీ సమాధానం ఏంటి, అమ్మాయిలు ఎక్కువగా అబద్ధాలు చెప్పేది ఎప్పుడు? బాయ్ ఫ్రెండ్ తో దొరికిపోయినప్పుడు, స్కూల్ బంక్ లేదా కాలేజ్ బంక్ కొట్టి పేరెంట్స్ కి దొరికిపోయినప్పుడు? దొరికేప్పుడు పేరెంట్స్ కి దొరికి. మీకు యాక్చువల్లీ మూడో ఆప్షన్ కూడా ఉంది, యాంకర్ కి దొరికిపోయినప్పుడు. యాంకర్ తో చాలా ఫ్రెండ్లీ కదా, ఫ్రెండ్లీ యాంకర్ కదా. ఓకే, బ్రేకింగ్ న్యూస్, నేను నా బాయ్ ఫ్రెండ్ తో ఒకసారి పేరెంట్స్ కి దొరికిపోయాను అని ఒప్పుకున్న లావణ్య. బ్రేకింగ్ న్యూస్, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని ఒప్పుకున్న లావణ్య. స్కూల్లోనే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని ఒప్పుకున్న లావణ్య. ఓకే లావణ్య, హాట్ సీట్ కొంచెం చల్లబడుతుంది. హాట్ సీట్ విత్ సుమా పూర్తయింది, చాలా చాలా హాట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హాట్ సీట్ విత్ సుమా పూర్తయిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నర్వస్, అన్ని అయిపోయింది, చాలా కాంట్రవర్సీస్. నౌ మారుతి సార్ ప్లీజ్, ఐఎమ్ కమింగ్ డౌన్. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో అ హాట్ సీట్ నౌ డౌన్. యూ కెన్ బి అష్యూర్డ్ బికాస్ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన కూల్ చేస్తారు. మారుతి గారు ఒకవేళ కోపంగా ఉన్నా సరే కోపపడద్దు అని చెప్తారు, ఆయన చాలా మంచి. మారుతి సార్ ఆల్వేస్ కూల్, కూలెస్ట్ డైరెక్టర్. మారుతి గారు చాలా కూల్ డైరెక్టర్, కానీ సంతోష్ గారికి కోపం ఎక్కువ అని చెప్పిన లావణ్య. అలా అనలేదా, మేము ఎలాగైనా అనుకుంటాం, మా ఇష్టం. ఓకే, మీరు ఇప్పుడు సినిమా గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. సినిమా గురించి, సినిమా చాలా చాలా ఇయర్స్ తర్వాత నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది. అండ్ ఇనీషియల్గా నేను చాలా యూనో ఐ థాట్ అబౌట్ ఇట్, యూనో ఏం చేయాలి నెక్స్ట్ మూవీ. సో అప్పుడు ఈ మూవీ వచ్చింది. అండ్ ఈ మూవీలో చాలా యాక్షన్ ఉంది, అండ్ యూనో చాలా చాలా దిస్ అ లాట్ టు డూ ఇన్ ద ఫిల్మ్. రొమాన్స్ ఒక ట్రాక్ ఉంది, బట్ ఈ మెయిన్ ట్రాక్ కాదు. సో ఈ మూవీలో యాక్షన్ ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది. సో ఇట్ విల్ కీప్ యూ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ యూర్ సీట్స్.
అందుకంటే ఐ విజువలైజ్ కి యునో వెన్ విల్ ఐ వాచ్ వెన్ ఐ వాచ్ దిస్ ఫిల్మ్ హౌ విల్ ఐ ఫీల్, అందుకంటే నాకు కూడా చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతుంది అయింది, అందుకంటే సైన్ చేశాను. ఓకే, సో ఐ యు వెయిటింగ్ ఈగర్లీ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ ఆన్ నవంబర్? ఈ ఈ ఇయర్ లో ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ, సో చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఓకే, బట్ ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్. Yeah, we liked you, we loved you in Andala Rakshasi and Sogade Chinni Nayana. We are waiting eagerly to see you.